ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వారం రోజులు మనకి నిల్వ ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి. అల్లం వెల్లుల్లి రెండు ఈక్వల్ పార్ట్ తీసుకుందాం. ఈ క్వాంటిటీకి తగినట్టుగా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కల్లుప్పు వేసుకోండి బాగుంటుంది. అలాగే కొద్దిగా ఒక్క హాఫ్ స్పూను ఆయిల్. ఇంకా దీంట్లో వాటర్ ఏమేయకుండా మనం మెల్లిగా పట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తాం. ఇలా వాటర్ ఏమైపోయినా ఇలా చక్కగా మెత్తగా నలుగుద్దండి. అంటే క్వాంటిటీ మనం తక్కువ వేసుకుంటే మిక్సీలో బాగా నలుగుతుంది అనమాట. ఇలా ఒక గాజర్ తీసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదు. మామూలుగా మనం బయట ఉంచేసుకున్నా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా స్మూత్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇది 1 వీక్లో వాడేసుకుంటే కనుక మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. వాటర్ మటుకు వాడకూడదు. ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.